స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ప్లాన్ చేసిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఆల్రెడీ 10 రోజుల షూటింగ్ జరిగింది. పవన్ మరో 50 రోజుల డేట్స్ ఇస్తే హరీష్ శంకర్ ఈ సినిమాను పూర్తి చేస్తాడన్నారు. కానీ సడన్ గా సీన్ లోకి ఉస్తాద్ రామ్ వచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే టైంలో డబుల్ స్మార్ట్ శంకర్ సీన్ లోకి వచ్చేసాడు. ఎందుకు, అసలేం జరుగుతోంది? టేక్ ఎ లుక్. పవర్ స్టార్ తో హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ 10% కూడా పూర్తి కాలేదు. ఇందులో తను ఎన్నికలతో బిజీగా ఉండడం, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టుకి బ్రేక్లు పడ్డాయి. ఓజీ హరిహర వీరమల్లు టీం కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తోంది. ఇక ఓట్ల లెక్కింపు, గెలుపోటములు, ఇలా ఇంకా చాలా లెక్కలున్నాయి. ఏపీలో జనసేన కూటమి గెలిస్తే పవన్ మళ్ళీ పొలిటికల్గా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో పూర్తి కాదని హరీష్ శంకర్ మొన్న మధ్య చిరుకి కథ చెప్పాడు. తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విశ్వంభర పూర్తి అయ్యే వరకు తను బిజీ కాబట్టి రవితేజతో తీస్తున్న మిస్టర్ బచ్చన్ పూర్తి కాగానే రామ్ పోతినేనితో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాట. పూరి మేకింగ్లో రామ్ డబుల్ స్మార్ట్ శంకర్ చేస్తున్నాడు. ఇది పూర్తి కావచ్చింది, రిలీజ్కి రెడీ అయింది. దీంతో తను ఫ్రీ అవుతుండడం, హరీష్ శంకర్ తనతో ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం జరిగింది. కథా చర్చలు కూడా జరిగాయి. ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్లాన్ చేస్తూనే మరోవైపు హరీష్ శంకర్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్. ఇదేమైనా జనసేన కూటమి ఎన్నికల్లో గెలిస్తే పవన్ పవర్ పాలిటిక్స్తో 5 ఏళ్లు బిజీ. అదే జరిగితే ఉస్తాద్ భగత్ సింగ్ కథే ఉస్తాద్ రామ్తో తెరకెక్కించేలా చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికివి ఇంకా ఊహాగానాలే, కానీ ఇవే నిజమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.